నా పేరు సింగరి అమృతరాజు. ఇక్కడ హైదరాబాద్లో విఘ్నేశ్వర ఈవెంట్స్ అపార్ట్మెంట్లో ఉన్నాము. మేము గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుపుతాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి, సింగరి ఫ్యామిలీ మాది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ వచ్చే విచ్చేసే భక్తులు లక్షలాది మందికి భక్తులకు మేము ఇక్కడ ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం చేస్తాము. సాంబార్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, ఇలా 9 రకాల వంటకాలతో మేము ఇక్కడ వచ్చిన పబ్లిక్కి సర్వింగ్ చేస్తూ ఉంటాము. లక్షల మంది పబ్లిక్ వాళ్ళు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా చేసి ప్రతి ఒక్కరు తినేసి వెళ్తారు. సో వారి ఆశీర్వాదంతో గత 15 సంవత్సరాల నుండి ఈయన మా షెఫ్ అండి. ఈయన సహకారంతో ప్రతి సంవత్సరం ఈయన ఎంతో నిష్ఠగా వచ్చి ఈరోజు ఈ వంటకాన్ని 3 రోజుల నుండి 30 మంది కలిసి వండుతారు. ఈ ఫుడ్ని అంత రెడీ చేసేసి పెడతారు. సో 1 లక్ష మంది దీన్ని తింటారనేసి మేము చెప్తున్నాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి సింగరి కుటుంబం తరఫున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. లక్షలాది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే మేము చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న మా భక్తులందరికీ మేము ఈ సభా వేదికపై నుంచి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము చూస్తున్నాం ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జనం పెరుగుతూనే ఉన్నారు, కానీ తక్కువైతే లేరు. లక్షలు పోయి 10 లక్షలు, 10 లక్షలు పోయి కోటి అయిపోతున్నారు. హైదరాబాద్ గణేషన్ మహిమ సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నది. హైదరాబాద్ అంటే బడా గణేష్, బడా గణేష్ అంటే హైదరాబాద్ అందరికీ తెలుసు. మీరు తెలంగాణలో వస్తే ముఖ్యంగా హైదరాబాద్ అంటే బడా గణేష్ అంటారు. ఎవరికైనా అడగండి, ఏడికి పోవాలి, ఏ ఆటో అయినా కైనా, ఏ క్యాబ్ అయినా అడిగితే ఎక్కడ పోవాలంటే హైదరాబాద్ బడా గణేష్ అంటారు. అలాంటి ప్రసిద్ధి గాంచిన మా హైదరాబాద్ బడా గణేష్ పేరు సంపాదించుకుండు. ముఖ్యంగా యావత్ తెలంగాణ నుంచి భక్తులు తరలి వస్తారు మా హైదరాబాద్ వినాయకుని దగ్గరికి. మన పల్లె పల్లె నుంచి, డిస్టిక్లో నుంచి, ఎక్కడి నుంచి అంటే అక్కడ ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి విచ్చేస్తున్న మా హైదరాబాద్లో భక్తులకు మేము పదే పదే ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ యొక్క మా గణపతిని దర్శించుకుంటున్నారు. వారికి ఈ సభా వేదిక పై నుంచి మేము మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క అన్నదానంలో వచ్చే ప్రతి ఒక్క భక్తులకు మేము స్వాగతం, సుస్వాగతం. పక్కకే లైన్ ఉన్నది, మీరు దయచేసి ఇక లైన్లో వచ్చి ప్రసాదం తీసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. బోలో గజానన్ మహారాజ్ కీ, ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కీ.